హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను ఒక చందమామ కథ వినిపించబోతున్నాను. మన చిన్నప్పుడు మనం చందమామ కథలు చదువుకునేవాళ్ళము, ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండట్లేదు కదా. మరైతే ఈ చక్కటి కథ వినండి. కథలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. శ్రద్ధగా వినండి, చక్కగా ఆన్సర్ చెప్పండి. తెలివైన ఇల్లాలు. నందనపురంలో రత్నాకరుడు అని ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడు. అతనికి ఏకైక పుత్రుడు అజితసేనుడు. కాయంకుల అనే పట్టణంలో శీలవతి అనే అమ్మాయి ఒక పెద్ద ధనికుడి కుమార్తె. ఆమె చక్కనిదని, తెలివైనదని, గుణవతి అని అందరూ చెప్పగా విని రత్నాకరుడు ఆమెను తన కొడుకుకిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు అందం చూసి అజితసేనుడు ఎంతో మెచ్చుకొని అనుకూలంగా ఉండసాగారు. రత్నాకరుడు మాత్రం తన కోడలిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. ఒకనాటి అర్ధరాత్రి వేళ కోడలు శీలవతి ఒక ఖాళీ కుండను తీసుకొని ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపటికి ఆ కుండ లేకుండా తిరిగొచ్చింది. అది చూసి మామగారు గమనించి తన కోడలు ఎంతో సాహసవంతురాలని, అలాంటి మనిషి ఉభయ కుటుంబాలకు అపకీర్తి తేగలదని అనుకొని మనసులో చాలా నొచ్చుకున్నాడు. మరుసటి రోజు తన కొడుకుతో, కొంతకాలం నీ భార్యను పుట్టింట్లో ఉండిరాని అని రత్నాకరుడు అన్నాడు. ఆమె ఇక్కడ సుఖంగానే ఉంటున్నది కదా అని కొడుకు అనేసరికి, కాదు, ఆమె పుట్టింటికి వెళితేనే మంచిది అని తండ్రి పట్టుబట్టాడు. తన కోడల్ని పుట్టింటికి చేర్చే బాధ్యత తానే తీసుకొని రత్నాకరుడు ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి చేత పట్టుకొని నీటిలోకి దిగమని మామగారు కోడలికి చెప్పాడు. కానీ ఆమె చెప్పుల కాళ్లతోనే వాగు దాటింది. కోడలు తన మాట విననందుకు రత్నాకరుడు బాధపడ్డా పైకేమీ అనలేదు. ఇంకొంత దూరం వెళ్ళాక ఒక విరగ పండిన చేను కనిపించింది. ఈ చేను ఎవరిదో గాని మంచి లాభం పొందుతాడని రత్నాకరుడు అనేసరికి కోడలు చెప్పింది, దీనినెవరూ తినకుండా ఉంటే అప్పుడు లాభం వస్తుంది అనంది. ఏంటిది, ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతుంది కోడలు, ఇది తెలివిదని ఎలా వచ్చింది పేరు అని రత్నాకరుడికి ఏమీ అర్థం కాలేదు. తరువాత వాళ్ళు ఒక నగరం గుండా వెళ్ళడం తటస్థించింది. ఆహా, ఈ పట్టణం ఎంత బాగుందో అన్నాడు రత్నాకరుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటే అని అన్నది ఈ శీలవతి. మరికొంతసేపటికి తోవలో తగిలిన ఒక మర్రి చెట్టు కింద రత్నాకరుడు విశ్రాంతికి కూర్చున్నాడు. శీలవతి చెట్టు కింద కాకుండా ఇంకొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంది. అప్పుడు రత్నాకరుడు, చి, పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్ళంటే లక్ష్యం లేదు, గౌరవం లేదు, ఈమెను పుట్టింట వదలడం నా కొడుక్కి పీడ విరగడైపోతుంది అని అనుకున్నాడు. తరువాత వాళ్ళు బండిలో ఇంకొంత దూరం ప్రయాణించి ఒక గ్రామంలో తెలిసిన వాళ్ళ ఇంట భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. రత్నాకరుడు తాను వచ్చిన బండిలో పడుకున్నాడు. శీలవతి బండి నీడలో కూర్చుంది. అప్పుడు చెట్టు మీద కూర్చున్న కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని శీలవతి, ఒసీ కాకి, ఎందుకలా అరుస్తావు? ఒక్క పొరపాటు చేసి నేను ఇల్లు ఇలా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మళ్ళీ చూడలేనేమో అని అన్నది. ఈ మాట విని ఆశ్చర్యపడి రత్నాకరుడు చటుక్కున బండిలోంచి దిగొచ్చి, ఏంటి నువ్విప్పుడున్న మాటకు అర్థమేంటి అని అడిగాడు. సువాసన ఉన్నందువల్లే గంధపు చెక్కను అరగదీస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులయ్యాయి. నాకు పక్షుల భాష, జంతువుల భాష తెలుసు అన్నది శీలవతి. రత్నాకరుడు ఆమెకు పిచ్చని అనుకున్నాడు. శీలవతి ఇంకా ఇలా చెప్తోంది, కొన్నాళ్ల క్రితం నాకు అర్ధరాత్రి వేళ ఒక ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతున్నదని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అన్నది. అది విని నేను ఖాళీ కుండ తీసుకొని నదికి వెళ్ళి శవాన్ని నీటిలోంచి లాగి ఆభరణాలు వలిచి కుండలో వేసి ఆ కుండను గుర్తుగా ఒకచోట పాతిపెట్టి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందువల్ల నేను మీ అనుమానానికి గురయ్యి ఈ స్థితికి వచ్చాను. ఇది అంతా వినేసరికి రత్నాకరుడికి ఆశ్చర్యము, ఇంకా కోడలిపైన జాలి కలిగాయి. శీలవతి ఇంకా చెప్పింది, నా పైన పశుపక్ష్యాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుంచి నాతో చెప్తూనే ఉంది, ఈ చెట్టు కింద పెద్ద నిధి ఉన్నదంట. వెంటనే రత్నాకరుడు ఆ చెట్టు కింద తవ్వాడు. బోలెడంత ధనరాశి దొరికింది.
ఇంకేముంది, అతనికి తన కోడల మీద అపారమైన విశ్వాసం, గౌరవం కలిగాయి. ఆయన శీలవతితో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానమ్మా, మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు. తిరుగు ప్రయాణం ఎంతో ఉత్సాహంగా జరిగింది. దారిలో తాము మొదట సాద తీరిన మర్రి చెట్టు కనపడగానే మామగారు కోడలతో అడిగాడు, నువ్వు మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోలేదు అంటే, మర్రి చెట్టు తొర్రల్లో పాములుంటాయండి, చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి, అందుకే నేను కూర్చోలేదు. దానికి రత్నాకరుడు నవ్వి, ఆ నిజమే అన్నాడు. తర్వాత ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఆ నగరం వచ్చింది. ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనా లేదు, అందుకనే ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది అని శీలవతి చెప్పింది. తర్వాత ఇంకొంతసేపటికి బాగా పండిన చేను వచ్చింది. యజమాని ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు కదా అన్నది శీలవతి. తరువాత వాగు వచ్చింది. ఆ వాగులో రాళ్ళుంటాయి, జలజంతువులుంటాయి, నేల మీదలాగా అవి కనిపించవు కదా, అందుకని నీటిలో నడిచేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ఉండాలి అని శీలవతి చెప్పింది. ఈమె తెలివితేటలను మామగారెంతో మెచ్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యను చూసి అజితసేనుడు కూడా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇవ్వడం చూసి ఆమె తన తండ్రి యొక్క విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఆ సమయంలో ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. దానికి అజితసేనుడు తన భార్యతో సహా వెళ్ళి రాజుగారి ధర్మశాలలో దిగాడు. ఇక్కడ రాజు ప్రశ్నిస్తున్నాడు, రాజును కాళ్లతో తన్నిన వారికి ఏమి శిక్ష వెయ్యాలి అని అకస్మాత్తుగా రాజు మేధావులను అడిగాడు. రాజద్రోహ నేరానికి విధించే శిక్ష విధించాలని, కొరడాలు వెయ్యాలని, శిరచ్ఛేదం చేయాలని ఒకరిని మించి ఒకరు మరొకరు రాజుగారి మెప్పు కోసం పోటీపడి చెబుతున్నారు. అజితసేనుడు వెంటనే ధర్మశాలకు పరిగెత్తి శీలవతికి రాజుగారి ప్రశ్న చెప్పాడు. రాజును ఎవరు తన్నుతారు అని భార్యను అడగగా శీలవతి ఆలోచించి ఆయనకు చెవిలో సమాధానం చెప్పింది. సంతోషంతో అజితసేనుడు తిరిగి సభ వద్దకు వచ్చాడు. అక్కడ రాజుతో అందరూ ఇంకా శిక్షల గురించి చెబుతూనే ఉన్నారు. మౌనంగా ఉన్న క్షణం చూసి అజితసేనుడు ఈ విధంగా చెప్పాడు, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారికి మరింత ప్రేమగా చూసి వారిని ఆదరించాలి అన్నాడు. ఆ సమాధానం వినేసరికి మహారాజుగారికి నచ్చి అజితసేనుడికి మంత్రి పదవి లభించింది. ఇంతకీ మిత్రులారా, శీలవతి చెప్పిన సమాధానమేమిటి? అజితసేనుడు ఈ విధంగా ఎలా చెప్పాడో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక చక్కని కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.